హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేస్తే మా కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నేను మీకు ఈ వీడియోలో మెంతి కూర ఇంట్లోనే ఎలాగ గ్రో చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ మనము సాయిల్ని ఇలాగ కొంచెం లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకున్న తర్వాత ఇలాగ మెంతులను తీసుకొని అక్కడక్కడ స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు అంటే పల్చగా అయినా వేసుకోవచ్చు, లేదంటే తిక్కగా అయినా వేసుకోవచ్చు. ఇలాగా మొత్తం కుండి అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఒక లేయర్ కొంచెం సాయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా విత్తనాలు వేసుకున్న తర్వాత ఇలాగ సాయిల్ని స్ప్రెడ్ చేసుకొని, స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేయాలండి. మగ్గు తీసుకొని పోయకూడదు. ఇప్పుడు ఇది ఫోర్త్ డే అండి. ఇలా చూడండి, గ్రో అయ్యాయి కదా కొంచెము. అక్కడక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడండి, చిన్న చిన్న లీవ్స్ ఇలాగ గ్రో అవుతాయి. వాటర్ అనేది మరీ ఎక్కువ వేయకండి. అలా అని చెప్పి మరీ డ్రై అయిపోయేలాగా ఉంచకండి. డే సిక్స్న ఇలా వచ్చాయండి, కొంచెం చూడండి పైకి వచ్చాయి కదా లీవ్స్ అనేవి. ఇలాగా అక్కడక్కడ కొంచెం పెరిగాయి, ఇంకొన్ని చిన్న చిన్నవి ఇంకా వస్తున్నాయి కదా మొలకలు అనేవి. డే సెవెన్కి మనకు ఇలా వచ్చాయండి చూడండి. ఇలాగా డే 11కి ఇలాగ లీఫ్ కూడా నెక్స్ట్ది కూడా వచ్చేసిందండి. మొత్తం టోటల్ 15 డేస్కి మనకి మెంతి కూర అనేది ఇంట్లోనే పండించుకొని మనం ఇంట్లోనే ఆర్గానిక్గా పెంచుకొని కట్ చేసుకొని కూర చేసుకోవచ్చండి. ఇది 11th డే 11కి మనం సీడ్స్ వేసినప్పటి నుంచి ఇది డే 11, ఇది 15 డేస్కి అండి. 15 డేస్కి ఇలాగ మెంతి కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఇలాగ ఇంట్లోనే లీఫీ వెజిటేబుల్స్ని పండించుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.